మేకింగ్ ఆఫ్ మూవీ. అమెరికా నుంచి వచ్చాడు, హాలీవుడ్ హీరోలా కనిపిస్తాడు, కానీ తెలుగు సినిమాలు మాత్రమే చేస్తాడు. కంటెంట్ ఉన్న చిత్రాల్లోనే కనిపిస్తాడు. క్షణం మూవీ నుంచి ఇమేజ్ మారిపోయింది, గూఢచారిగా మారి షాక్ ఇచ్చాడు. ఎవరో లాంటి థ్రిల్లర్ తో సర్ప్రైజ్ చేశాడు. ఇప్పుడు ఏకంగా మేజర్ గా మారాడు. అడి విశేష్ ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ మేజర్. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాత. మేజర్ సందీప్ బయోపిక్ బాగుందంటున్న ఆడియన్స్. అప్పుడప్పుడు బిగ్ స్క్రీన్ పై వండర్స్ క్రియేట్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వండర్ మేజర్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన వారంతా మేజర్ ఉన్నికృష్ణన్ పాత్రను అడివిశేష్ అద్భుతంగా పోషించాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గొప్ప వ్యక్తుల జీవితాల్లో కూడా సాధారణ మనుషుల్లాగే భావోద్వేగాలే ఉంటాయి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం కూడా అలాంటి జీవితమే. ఆయన లైఫ్లోనూ అమ్మ, నాన్న, ప్రేయసి, స్నేహితులు ఉన్నారు. ఆయన కూడా అందరి దారిలో కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాంటి సాధారణ వ్యక్తి దేశం కోసం అసాధారణ త్యాగం ఎలా చేయగలిగాడు అనేదే మేజర్ చిత్రం. ముంబైలో 26/11 దాడులు జరిగాయి. ఆ తర్వాతి రోజున మేజర్ సందీప్ ఫోటోను టీవీలో చూశాడు అడివిశేష్. ఫోటో చూడగానే శేష్ కి తన కజిన్ గుర్తుకొచ్చాడు. వందలాది మందిని కాపాడిన మేజర్ సాహసం శేష్ కి గొప్పగా అనిపించింది. అప్పటి నుంచి ఆయనకు అభిమానిగా మారిపోయాడు. యాక్టర్ గా గుర్తింపు వచ్చిన తర్వాత మేజర్ పై బయోపిక్ తీయాలనుకున్నాడు. క్షణం చేసినప్పుడే కథకు రూపమివ్వడం మొదలుపెట్టాడు శేష్. ఎవరూ మూవీ చేసే సమయానికి బయోపిక్ తీయాలని ఫిక్స్ అయ్యాడు శేష్. కార్గిల్ యుద్ధంలోనూ, తాజ్ లోపల మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తీసుకున్న పెద్ద పెద్ద నిర్ణయాలు అప్పటి వరకు అతని జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిందనే విషయాలను తన చిత్రంలో చూపించాలనుకున్నాడు శేష్. మేజర్ మూవీకి ఒక ఇంటర్నేషనల్ లుక్ ఇచ్చి అడవి శేష్ కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది మాత్రం దర్శకుడు శశి. శ్రీచరణ్ పాకాల ఇంటర్నేషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. మేజర్ లో బందీ అయిన ఎన్ఆర్ఐ యువతి ప్రమోద పాత్రను చేసింది శోభిత ధూళిపాళ్ళ. ఇప్పటి వరకు తన కెరీర్ లో చేసిన బరువైన పాత్ర ఇదే అంటోంది శోభిత. చదువుకునే వయసులో సందీప్ ఉన్నికృష్ణన్ కి ప్రేయసిగా, తర్వాత అతని భార్యగా కనిపించే పాత్రను సై మంజ్రేకర్ పోషించింది. ఈ కథ మొదటిసారి విన్నప్పుడే సై కళ్ళలో నీళ్లు తిరిగాయట. తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది సై. బాలీవుడ్ అంటేనే బయోపిక్స్ కు అడ్డ. ఈ క్రమంలో మేజర్ సందీప్ పై వారు సినిమా తీయాలనుకున్నారు, కానీ మేజర్ తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. ఒకసారి ఒప్పుకుని బయోపిక్ రైట్స్ ఇస్తే అవతలి వారు చేసిన పనికి మేజర్ తల్లిదండ్రులు బాధపడ్డారు. అందుకే మేజర్ బయోపిక్ కోసం అడవిశేష్ వారింటి తలుపు తడితే మొదట వారు నిరాకరించారు. కానీ పలు దఫాలుగా చర్చలు జరిపి బయోపిక్ తీసేందుకు మేజర్ పేరెంట్స్ను ఒప్పించాడు శేష్. నెరవేరని అడవిశేష్ డ్రీమ్. మేజర్ సందీప్ ఈ తరం భగత్ సింగ్. కనీసం 10 సినిమాలకు సరిపడా అద్భుత ఘట్టాలు ఆయన జీవితంలో ఉన్నాయి. అడవిశేష్లో నిజాయితీ చూసి, పైగా వాళ్ల అబ్బాయి పోలికలు గమనించి మేజర్ సందీప్ పై బయోపిక్ తీసేందుకు శేష్ కి రైట్స్ ఇచ్చారు మేజర్ పేరెంట్స్. 3 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆ పాత్రలోనే ఉండిపోయాడు అడవిశేష్. సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబానికి దగ్గరయ్యాడు. సందీప్ గారి తల్లిని శేష్ అమ్మ అనే పిలుస్తాడట. మేజర్ సందీప్ కేరళలో పుట్టి బెంగళూరులో పెరిగారు. హైదరాబాద్ లోని కంటోన్మెంట్ లో క్యాప్టెన్, కార్గిల్, కశ్మీర్ లో పోరాడారు, హర్యానాలో ట్రైనింగ్ ఆఫీసర్ గా వ్యవహరించారు, ముంబై దాడిలో వందల మందిని కాపాడారు. అందుకే మేజర్ ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాడు నిర్మాత మహేష్ బాబు. బయోపిక్ కి స్టోరీ రెడీగా లేని సమయం నుంచే ఈ మూవీని ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చాడు మహేష్ బాబు. శేష్ నటించిన గూఢచారి చూసి అతనిలోని సినిమా ప్యాషన్ కి ఫిదా అయ్యాడు సూపర్ స్టార్. అందుకే అతన్ని నమ్మి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు ప్రొడ్యూస్ చేశాడు. కరోనా కాలంలో కళ్ళు చెదిరే ఓటీటీ డీల్ వచ్చినా సింపుల్ గా రిజెక్ట్ చేశాడు మహేష్. మూవీ రిలీజ్ కి ముందు వివిధ నగరాల్లో ప్రీమియర్ షోస్ వేస్తామని శేష్ చెప్తే గోవానని ఎంకరేజ్ చేశాడు. అడుగడుగునా మేజర్ టీమ్ కి సపోర్ట్ గా నిలిచాడు ప్రొడ్యూసర్ మహేష్ బాబు. సైనికుల కష్టాల్ని దగ్గర నుంచి చూసే ఈ సినిమాలో నటించేందుకు ముందుకొచ్చాడు అడివిశేష్. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ తో బ్రేక్ పడింది. అన్నింటినీ అధిగమించి ఈ చిత్రాన్ని పూర్తి చేసింది టీమ్. 100 రోజులకు పైగా షూటింగ్ జరిగింది. 75 లొకేషన్స్ లో చిత్రీకరణ జరిపారు. 8 భారీ సెట్స్ వేశారు. ఢిల్లీ, హర్యానా ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు. మిలిటరీ లొకేషన్లలో చిత్రీకరణ చేయడం అన్నిటికంటే యూనిట్ కి పెద్ద సవాల్గా మారింది. ఈ సినిమా కోసం తాజ్ హోటల్లో పర్మిషన్ కోసం ప్రయత్నించగా అనుమతి లభించలేదు. హైదరాబాద్ లో హోటల్ తాజ్ ని పోలిన సెట్ వేసింది. 500 మంది వర్కర్స్ దాదాపు 10 రోజులు కష్టపడి ఈ సెట్ వేశారు. తెలుగు, హిందీ భాషల్లో ప్రతి సన్నివేశాన్ని వేరువేరుగా చిత్రీకరించి మేజర్ కి కంప్లీట్ పాన్ ఇండియా మేకోవర్ ఇచ్చారు.